తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో స్థిరపడాలని లో బడ్జెట్ చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1992 లో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రకటించిన రాయితీలు ప్రారంభంలో నిర్మాతలకు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ రాయితీల వల్ల మేలుతో పాటు కొంత కీడు కూడా జరిగింది. రాయితీల కారణంగా చిత్ర నిర్మాణాల సంఖ్య పెరిగి నటీ నటులు సాంకేతిక నిపుణులు చెట్టుకొకరు పొట్టుకొకరు అన్నట్టుగా చెల్లాచెదురయ్యారు. కథ గురించి కాని కథనం గురించి కాని చిత్రీకరణకు సంబంధించిన ఇతర అంశాల గురించి ఎప్పటికప్పుడు చర్చించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఏదో తెలియని హడావిడి పరిశ్రమలో చోటు చేసుకుంది. త్వర త్వరగా చిత్రాన్ని పూర్తి చేసేయాలని తాపత్రయం తప్ప కథ గురించి క్వాలిటీ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇలా రాయితీల కారణంగా పరిశ్రమలో చోటు చేసుకున్న మార్పులకు బలైన భారీ చిత్రం అశ్వమేధం. మెగాస్టార్ చిరంజీవితో నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం సెన్సేషనల్ హిట్ కాగానే కొత్త సినిమా నిర్మాణం కోసం సన్నాహాలు ప్రారంభించారు అశ్వినీదత్. మహానటుడు ఎన్టీఆర్తో తన బ్యానర్ ప్రారంభించి ఆయనతో రెండు చిత్రాలు నిర్మించిన అశ్వినీదత్ ఎన్టీఆర్ నటవారసుడు నందమూరి నటసింహం బాలకృష్ణతో ఒక సెన్సేషనల్ హిట్ ఫిల్మ్ తీయాలని సంకల్పించారు. అంతవరకు బాలకృష్ణ శ్రీదేవి కాంబినేషన్లో సినిమా రాలేదు కనుక వారిద్దరితో భారీ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దర్శకుడిగా కె రాఘవేందర్రావును ఎన్నుకున్నారు. బాలకృష్ణ శ్రీదేవి డేట్ సంపాదించి కథ సిద్ధం చేసుకొని షూట్కి వెళ్దామని అనుకునేంతలో అనుకోని అవాంతరం ఎదురయ్యి ఆ సినిమా ప్రారంభం కాలేదు. అయినా అశ్వినీదత్ నిరుత్సాహపడకుండా 8 నెలలు కథా చర్చలు జరిపి మరో అద్భుతమైన కథ తయారు చేయించారు. రేర్ కాంబినేషన్స్ కలపడంలో సిద్ధహస్తుడైన అశ్వినీదత్ నటభూషణ శోభన్ బాబు నటసింహం బాలకృష్ణ తొలి కాంబినేషన్లో అశ్వమేధం చిత్రం షూటింగ్ ప్రారంభించారు. 1992 జూన్ 29న అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగార్జున కెమెరా స్విచ్ ఆన్ చేయగా మెగాస్టార్ చిరంజీవి తొలి క్లాప్ ఇచ్చి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. శోభన్ బాబు బాలకృష్ణ మీనా నగ్మ అల్లు రామలింగయ్య బ్రహ్మానందం బాబుమోహన్ ప్రసాద్ బాబు పాల్గొనగా పాట చిత్రీకరణతో అశ్వమేధం షూటింగ్ ప్రారంభమైంది. ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ అభిమన్యుగా శోభన్ బాబు ఆయన తమ్ముడు పైలట్ ఆఫీసర్ కిరీటిగా బాలకృష్ణ నటించారు. వీరి ఫ్యామిలీ డాక్టర్గా మీనా ఆమె దగ్గర కాంపౌండర్గా బాబుమోహన్ జర్నలిస్టుగా నగ్మ ఆమె అసిస్టెంట్గా బ్రహ్మానందం నటించారు. శోభన్ బాబు సరసన గీత నటించారు. ఈ సినిమాలో ఒకరు కాదు 3 విలన్లున్నారు. ముంబై నుంచి అమరీష్ పురి, చెన్నై నుండి రాధారవి, హైదరాబాద్ నుండి కోట శ్రీనివాసరావు ఈ చిత్రంలో విలన్లుగా నటించారు. తనని బాగా ఇన్స్పైర్ చేసిన చిత్రాలకు సంగీత దర్శకుడు ఇలయరాజా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని రీరికార్డింగ్ చేస్తూ ఉంటారు. అలాగే అశ్వమేధం చిత్రం కూడా ఆయనకు బాగా నచ్చడంతో ముంబై నుండి ప్రత్యేకంగా ఆర్కెస్ట్రాని పిలిపించి ఆ సినిమా రీరికార్డింగ్ చేశారు ఇళయరాజా. జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రాన్ని 2 కోట్ల బడ్జెట్తో నిర్మించారు అశ్వినీదత్. శోభన్ బాబు బాలకృష్ణ నటించిన మల్టీస్టారర్ మూవీ అశ్వమేధం చిత్రానికి మాత్రం 3 కోట్లు ఖర్చయ్యాయి. నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకపోవడం వల్ల ఇంత ఖర్చయింది. 1992 డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్స్ బాగా వచ్చినా 100 రోజులు ఆడడం కష్టమైంది. 8 కేంద్రాల్లో అశ్వమేధం చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది.